హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆలు మరియు బొంబాయి రవ్వతో ఒక కొత్త రకమైన టిఫిన్ చూపించబోతున్నానండి ఇది టిఫిన్లోకి కాదు స్నాక్స్లోకి లంచ్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ముందుగా ఒకటిన్నర కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని ఒక ప్యాన్లోకి డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటే వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి తర్వాత దాన్ని చల్లారనిచ్చి ఇచ్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి దాంట్లోకి త్రీ ఫోర్త్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట ఎంత పడుతుందో కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇలా అవ్వాలన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్ సేమ్యా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీన్ని కూడా ఇవి క్రంచినెస్ కోసమే అనమాట ఇవి ఆప్షనల్ అండి వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి అలా ఒక టూ టైమ్స్ చేస్తే ఇలా అవుతుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై అని చెప్పాను కదా ఇరవై నిమిషాల తర్వాత దీంట్లోకి ఉడకపెట్టి మెదుపుకున్న బంగాళాదుంపల్ని వేసుకోవాలి ఒక ఫోర్ తీసుకున్నానండి నేను సేమ్ క్వాంటిటీ వచ్చేలాగా చూసుకోండి బొంబాయి రవ్వ అండ్ ఆలు తర్వాత దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి కారానికి బదులు పచ్చిమిర్చి ముక్కలు లేదా పచ్చిమిర్చి పేస్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంతా తీసుకుంటూ ఇలా ఏదైనా కవర్ పైన ఒత్తుకోవాలి లేదా చేత్తో కూడా ఒత్తుకోవచ్చు చేతి పైన కూడా ఒత్తుకొని చేసుకోవచ్చు ఇలా కొంచెం మందంగానే ఉండాలండి ఇప్పుడు దాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సేమ్యా క్రమ్స్ దాంట్లో ఇలా అద్దుకోవాలి ఇది క్రంచీనెస్ కోసం అండి అవి పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటాయి ఇలా దాంట్లోనే ప్రెస్ చేస్తే మంచిగా అతుక్కుంటాయండి విరిగిపోకుండా కూడా మంచిగా వస్తాయి సో ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా రన్ అవుతున్నాయండి బేసిక్స్ నుంచి చెప్తున్నాను క్లాస్ వైజ్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మన రెసిపీ రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్